రాష్ట్రం అది తెలుగుదేశం పార్టీ సత్తా నేను అడుగుతున్నా మిమ్మల్ని కరెంట్ ఛార్జీలు పెరిగాయా అప్పుడు పెంచామా రోజు కరెంట్ ఇచ్చామా లేదా ఎందుకు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాడు ఇది దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా 57,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు ఈ రోజు इंडस्ट्री कूडा हालिडे इच्चार पवर हालिडे वारानिकि ओक रोजु हालिडे इंका ओक दिनानिकि 70% करंट वाडालि रेपु राबोये रोजुल्लो इप्पटिके जरुगुता उंदि एप्पुडु करंट वस्तुंदो एप्पुडु करंट पोतुंदो एवरिकैना तेलुसा तम्मुळ्ळु अंदुके नेनु अडुगुतुन्ना मीरु गुर्तु पेट्टुकोवालि నేను ఈ రోజుంది మీ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చా భరోసా ఇవ్వడానికి వచ్చా సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చా అదే సమయంలో మీరు ఏమి నష్టపోయారో చెప్పడానికి వచ్చా మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు వస్తే ఏం జరుగుతుందో మీకు చెప్పడానికి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చా అందుకే ఒక కరెంట్ విషయంలో మీరు చూస్తే రేప రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు పెంచను పెంచను అని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా కరెంట్ ఇవ్వడు రైతు మోటార్లకి మీటర్లు పెడుతున్నాడు అంటే రైతు మెడకు ఉరితాళ్ళు వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఒకటే అవునా కాదా సంస్కరణ నేనే తీసుకొచ్చాను అవునా కాదా ఈ రోజు తెలంగాణలో మీటర్ల బెట్ల ఎందుకు పెట్టావు సైకో అని అడుగుతున్నా అంటే అడిగేవాడు లేడనే తాట తీస్తాం రేపు ఎన్నికల్లో తాట తీసి చిత్తు చిత్తుగా ఓడించి అవసరమైన దానిపైన కారం కూడా తల్దాం తమ్ముళ్ళు కోపంగా ఉంటే అలాంటి దుర్మార్గమైన పాలన ఇది ఈరోజు అందుకే చెప్తున్నా కరెంట్ లేని చోట ఎక్కడైనా ఉందా కరెంట్ బిల్లులపైన తిట్టని నోరు ఏదైనా ఉందా ఈ రెండు జరుగుని గ్రామం ఏదైనా ఉందా అర్థం చేసుకో జగన్ సైకో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి శాపం పెడుతున్నాడు కానీ ఓపెన్ గా చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే మళ్ళా కేసు పెడతారని मिम्मल चूसे नीड़े गेल अवकाश इदे चवर अवकाश कावाले रेप मल्ला तपू 30,000 30,000 संवसरा पड़ेदे 25,000 लक्ष रूपये गुर्तुपेट्टुकोमनि हेच्चरिस्तुन्ना అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని తమ్ముళ్ళో ఇంకొక విషయం మీరు చూడండి మద్యం నేను అడుగుతున్నా మద్యం బాబులు ఇక్కడ ఉంటారు ఉన్నారు కదా ఏ తమ్ముళ్ళో రేట్లన్నీ పెరిగిపోయినాయి కదా పెరిగాయా లేదా ఎన్నికల ముందే ఏం చెప్పాడు మద్యపాన నిషేధం అన్నాడా లేదా షాపులు తీయేస్తా అన్నాడా లేదా షాపులో మద్యపాన నిషేధం చేశాడా కానీ ఒకటి చేశాడు రేట్లు పెంచుకుంటూ పోయాడు కమిషన్ల కోసరం బ్రాండ్లన్నీ తీసేసి నాసిరకం బ్రాండ్ తెచ్చాడు రాయదుర్గం పక్కన బళ్ళారు ఉంది బళ్ళారులో ఉండే బ్రాండ్లు ఎక్కడ ఉన్నాయా తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఎక్కడ ఉన్నాయా ఏంటి రహస్యం అన్ని బ్రాండ్లు సైకోనివే కదా జగన్ మోహన్ అవునా కాదా ఏంటి అన్యాయం మళ్ళీ అడుగుతున్నా మీ షాపుల్లో ఎక్కడనా బిల్లు ఇస్తున్నారా బిల్లు ఇస్తున్నారా తోపడి బండి ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళండి అక్కడ గూగుల్ పే ఉంటుంది కానీ జగన్ మోహన్ రెడ్డి షాపులో మాత్రం డబ్బులే పే చేయాల అవునా కాదా
మీ కోపం రాదా? ఒకప్పుడు 60 రూపాయలు ఉండే క్వార్టర్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200 అవునా కాదా? రోజుకు మీ దగ్గర నుంచి దోచుకునేది 140 రూపాయలు. ఒక క్వార్టర్ దాగితే, రెండు క్వార్టర్లు దాగితే 240 రూపాయలు. సంవత్సరానికి నెలకు 8000 రూపాయలు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు. మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా మీకు? సైకో జగన్ బిహేవియర్ అర్థమైందా లేదా మీకు?